నమస్కారం మాఘశుద్ధ పాఠ్యమి నుండి నవమి వరకు ఉన్న కాలాన్ని గుప్త నవరాత్రులు లేదా శ్యామలా నవరాత్రులుగా మనం జరుపుకుంటూ ఉంటాము ఇవి అత్యంత మహిమాన్వితమైన నవరాత్రులు అమ్మవారి జ్ఞాన క్రియాశక్తులలో ఇచ్ఛాశక్తి లలితాదేవి క్రియాశక్తి వారాహిదేవి జ్ఞానశక్తేమో శ్యామలాదేవిగా చెప్పబడి ఉంది ఈ నవరాత్రులలో ఐదవ రోజు శ్రీపంచమి నాడు సరస్వతిగా పూజలు అందుకునేది జ్ఞానరూపి అయిన శ్యామలాదేవి జీవుడి యొక్క అన్ని వ్యవహారాలకు మూలం బుద్ధిశక్తి ఆ బుద్ధిని ప్రేరేపించేది శ్యామలాదేవి శ్యామలాదేవి అనేక దేవతల సమాహార మూర్తి చేతిలో వీణను ధరించిన సరస్వతీదేవి పాశాంకుశాలు చంద్రలేఖ చెరుకువిల్లు ఇవన్నీ ధరించిన లలితాదేవి పద్మంలో ఆశీనురాలై ఒక చేత్తో పద్మాన్ని ధరించిన మహాలక్ష్మీదేవి నీలపు కాంతులతో ఉన్న వైష్ణవీదేవి చంద్రలేఖ ధరించిన త్రినేత్రాలతో ఉన్న మహేశ్వరి శక్తి కూడా ఈ తల్లి వీణను చిలుకను దాల్చిన శారదామాతకు శ్యామలాదేవికి కూడా భేదం లేదు ఈవిడే శ్రీ విద్యలో శ్యామలాదేవిగా దశమహావిద్యలలో మాతంగిగా అనుగ్రహించే దేవత లలితాదేవి యొక్క జ్ఞానశక్తిగా శ్యామలాదేవి ఆవిర్భవించింది లలితాదేవి శ్యామలాదేవిని సకల పరివారానికి మంత్రినిగా శ్రీమన్నగర రాజ్యభారాన్ని అప్పజెప్పింది ఏడు ఆవరణలతో కూడిన యంత్రానికి ప్రతీకగా గేయ చక్రంలో సకల మంత్రశక్తులు దేవతారూపాలు ధరించి అర్చిస్తుండగా బిందు స్థానంలో శ్యామలాదేవి కొలువై బాధ్యతలను నిర్వహించడం ఆరంభించింది అసురశక్తులు వివిధ రూపాలతో విజృంభిస్తూ ఉంటే శ్యామలాదేవి నుండి అనేక దేవతాశక్తులు ఉద్భవించి అశేష సైన్యంతో రాక్షసులను నిర్మూలించింది ఈ తల్లి మన బుద్ధిని అధిష్టించి ఉండడం వల్ల ఆమెను శరణు వేడితే మనలో కలిగే చెడు ఆలోచనలన్నీ పోగొట్టి జ్ఞానాన్ని కలుగజేస్తుంది లఘుశ్యామల వాగ్వాదిని నకులీ వాగేశ్వరి మొదలైన అమ్మవారి రూపాలు అసురనాశనానికి మాత్రమే కాకుండా మనల్ని అనేక ఆపదల నుండి రక్షిస్తారు శ్యామలాదేవి యొక్క రథం పేరు గేయ చక్రం ఇది శ్యామలాదేవికి సంబంధించిన మంత్రశక్తులన్నీ ఉన్న యంత్రం ఈ యంత్రానికి ఏడు ఆవరణలు అంతేకాక ఈ శక్తులన్నిటితో శ్రీమన్ నగరంలోని కదంబవనంలో ప్రత్యేకంగా కొలువై ఉండి స్మరణ మాత్రం చేతనే భక్తులను అనుగ్రహి శ్యామలాదేవి ఈ నవరాత్రులలో మనం అమ్మవారిని పూజించడం వల్ల మనకు మహదైశ్వర్య ప్రాప్తి సంఘంలో మంచి గుర్తింపు వాక్సిద్ధి కలుగుతాయి ఇవి మాత్రమే కాక చక్కటి ఆకర్షణ శక్తి మోహన శక్తి కూడా కలుగుతాయి ఈవిడ జ్ఞాన రూపిణి కాబట్టి మనకి చక్కటి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధిని కలుగజేస్తుంది అలాగే రాజకీయ రంగంలో ఉన్నవారు కూడా అమ్మవారిని ధ్యానించడం వల్ల ఏనాడు ఓటమి అనేది కలగదు ఇలా ఒక్కటేమిటి అమ్మవారిని పూజించిన వారికి అధికారము సౌఖ్య అన్నింట విజయము మహదైశ్వర్య ప్రాప్తి చివరగా మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది ఆ తల్లి ఈ నవరాత్రులలో అమ్మవారిని తొమ్మిది రోజుల్లో తొమ్మిది రూపాలలో పూజిస్తాము మొదటి రోజు లఘుశ్యామల అమ్మవారిగా రెండవ రోజు వాగ్వాదినిగా మూడవ రోజు నకులీశ్వరిగా నాలుగవ రోజు కళ్యాణ శ్యామలగా ఐదవ రోజు జగద్రంజిని మాతంగిగా ఆరవ రోజు బస్యమాతంగిగా ఏడవ రోజు సారికగా ఎనిమిదవ రోజు సుఖశ్యామలగా తొమ్మిదవ రోజు శ్రీ రాజశ్యామల దేవిగా తర్వాత వీడియోలలో శ్యామల అమ్మవారి గురించి మరిన్ని విశేషాలు అమ్మవారి షోడశోపచార పూజ ఎలా చేసుకోవాలో అలాగే అమ్మవారి అష్టోత్తర శతనామావాలి కూడా తెలుసుకుందాము